సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి 8వ పాఠం చిన్నప్పుడే. రాసినవారు వట్టికోట అల్వారు స్వామి. పేజీ సంఖ్య 78 నుండి 88 వరకు. మొదటి భాగం పేజీ సంఖ్య 80. ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకటరావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు. మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది. గ్రామీయులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్ళుతారు అని వెంకటరావు హెచ్చరించాడు నాయకులను. ఉదయం 12 గంటల కాలం, వరికోతల రోజులు, అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనం అంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరి బయట మూటబావి వద్ద కూర్చున్నారు. చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు దండమండే అని పెద్ద గొంతుతో అన్నాడు వెంకటరావు వైపు చూస్తూ. విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామ పెత్తందార్లకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు, దండమండే అన్న శబ్దంలో నగ్నంగా కనిపించినవి. వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుండి ఏకదీక్షతో గ్రామీయుల సమస్యలను తీసుకుని పనిచేస్తున్నాడు. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుని వరకు వెంకట్రావంటే ధన మాన ప్రాణ రక్షకునిగా భావిస్తారు. అడుగడుగుకు గ్రామ పెత్తందార్లు నిందలు నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతివారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడటం, నీచంగా ప్రవర్తించటం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. గ్రామ పెత్తందార్లు దయతో ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవటం, తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండటం మానిపించాడు వెంకట్రావు. బావి వద్ద చెట్టు క్రింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెలిపాడు. కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల ప్రక్క కూర్చున్నారు. నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతి సాగించారు. వారిలో ఒకరు, నీ పేరేం అని బాలుణ్ణి ప్రశ్నించాడు. లింగయ్య అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాని వయస్సు 10 ఏండ్లు సుమారు ఉంటాయి. లింగా అని మొదలు మేము పిలిచేది. వెంకట్రావు వైపు చూపుతూ, సంగంపంతులు బడి పెట్టినప్పటి నుండి
లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు. నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. మేం బట్టలుతుకుతాం అని లింగయ్య చెప్పాడు. నాకొక ఉసిరికాయ ఇస్తావు అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయి చాపాడు. మొదట పరిహాసమనుకున్నాడు లింగయ్య, అయినా తేల్చుకుందామన్నట్టుగా అనుమానంతో మెల్లగా జోబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందించాడు. ఆ నాయకుడు వెంటనే అందుకుని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గభాలున ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులోనున్న కాయలన్నీ అతని ముందర పోశారు. ఎందుకివన్నీ, చాలు చాలు అని నాయకుడంటుండగానే, ఇది బాగుంది ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి మంచివి ఏరి అందించసాగారు. ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కౌగిట్లోకి తీసుకొని కన్న కొడుకుల్లాగా వీపులపై చేతులు నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుణ్ణి చుట్టివేశారు. ఆ బాలురకు ఆ నాయకునకు ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ గట్టగలం. ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారుణ్ణి హసహించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వటమేగాక దాన్ని నాయకుడు, పేజీ సంఖ్య 82, అంగీకరించటంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం. తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందార్లు అంటే హడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు 10 నిమిషాల క్రింద పరిచయుడైన ఆ నాయకుడు చిరపరిచిత అవ్యాజ బంధువుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం. రెండో భాగం. వీళ్ళందరెవరో ఎరికేనా అని ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు. మేమెందుకొచ్చామో చెప్పు అని నాయకుల్లో ఒకరు అడిగారు. పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. అందరి ముఖాలు వికసించినవి. మమ్ములను బతికించటానికి అని ఒక బాలుడన్నాడు. మీ బతుకుకేమైంది? నీ చేతులకు వెండి కడియాలున్నాయి. ఆ పిల్లవాని చెవులకు బంగారు పోగులున్నాయి. ఈ పిల్లవానికి బంగారు గుండీలున్నాయి అని ఒక నాయకుడు పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడు. ఇవి ఉంటే, ఒకసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు. మా అన్న కోడెదూడ చేలో పడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు. మా దున్నపోతు బుస్సుమన్నదట, ముకుతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు మాలిపటేలు. సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఒకసారి. వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతానని మొన్న
మా దొర గుమస్తా బెదిరించాడు. మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్ల లేరుకుంటుంటే ఎందుకేరుకున్నావని మా అమ్మని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇదిగేదాకా కొట్టాడు దొరగారి షేగిదారు. ఈ విధంగా పిల్లవాండ్లంతా తమ కష్టాలు కుప్పలుగా కురిపించారు. పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. నేను పసులుకాడ నుండి ఇంటికొచ్చే వరకు మా అమ్మ అయ్య మూలుక్కుంటూ పండుకున్నారు. ఇంట్లో బువ్వ ఉన్నదేమోనని కుండలన్నీ వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ వండుతుంటే గిరిదావరు బరులకు పోవాలని సేక్సింది బట్టుకపోయిండు. పొయ్యి మీద బువ్వంతా చెడిపోయింది. దాంట్లోనే మిరం ఉప్పు పోసుకుని నీళ్లు పోసుకొని తిన్నా అని ఆ బాలుడు జవాబు చెప్పాడు. మీరెవరబ్బాయి అని నెత్తి నుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు. నేను సంగిశెట్టి కొడుకును, మీకేం కష్టాలున్నాయి చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు. ఏమో నాకేమెరుక, మా నాయనకెరుక అని ముఖం తిప్పాడు. ఓసారి మీ అమ్మ పసుల జంగల్లో నుంచి పీడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకోలే అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు. ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడా అని శెట్టి కొడుకు అందుకున్నాడు. ఈ విధంగా నాయకులు సుమారు అరగంట కాలం పిల్లలతో గడిపారు. పాపం చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవలసిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తున్నది అని నాయకుల్లో ఒకరన్నారు. మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు రోగాలు కష్టాలేగా అని ఒక నాయకుడు అన్నాడు. మనం ఈరోజు స్వార్థరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారు అని ఒక నాయకుడు అన్నాడు. స్వతంత్రం వ్యక్తిత్వం గౌరవం మర్యాద విశ్వమానవ సౌభ్రాతృత్వం సహనశక్తి పరహితం ఇదే నేటి మానవ సమాజానికి వజ్ర వైఢూర్యాలు దివ్య భవనాలు నగలు నాణ్యాలు ఆస్తి ఆదాయం ఇంకొక నాయకుడు అన్నాడు. ఇంతలో గ్రామంలో వాద్యాల చప్పుడు వినబడింది. వాళ్లతో కలిసి మళ్ళా వస్తాం అని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలుడంతా పరిగెత్తారు.